రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ తో కేసీఆర్ కుటుంబంపై ఈడీతో విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీగా మారిపోయి పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి రాబందుల సమితిగా మారిందన్నారు. తండ్రి కొడుకులే కాకుండా బిడ్డలే కాకుండా ఆ చిన్న సంతోషం కాకుండా యావత్తు టీఆర్ఎస్ యంత్రాంగం దీంట్లో నిమగ్నమై ఉన్నది. అవినీతి ఎంత జరుగుతుందనంటే ఒక ఎకరానికి కనీస మద్దతు ఇవ్వకపోవడంతో రైతులు రైస్ మిల్లెట్ ఇవ్వడంతో 3-4 వందల నుంచి నేను చూసినటువంటి పేపర్లలో కూడా ఇక్కడి నుంచి సూర్యాపేట్ వెళ్లి ఒక రైతు ఖమ్మం రైతు 1350కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చూస్తున్నాను. ముఖ్యమంత్రి యొక్క మోసాలను గ్రహిస్తూ ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా గమనిస్తున్నాను. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సో వీటన్నింటిపైన మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుల పైన పెట్టిన లక్షలాది కోట్లు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెట్టిన డబ్బులని ప్రజల నుంచి ప్రజల యొక్క రక్తాన్ని పట్టి పీడించే రీతిలో విద్యుత్ ఛార్జీల పెంపు, కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న డీజిల్ ధరల పెంపు